కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల ఇబ్రహీంపట్నం కాలనీలో ఉంటున్న ప్రతి కుటుంబానికి కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. లాక్డౌన్ మొదటి దగ్గర నుండి ఇప్పటి వరకు ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ పనులు లేక ఉపాధి కోల్పోయిన ప్రతి నిరుపేద కుటుంబానికి తన వంతు సాయంగా నిత్యవసర సరుకులతో పాటు కూరగాయలు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి గడపు గడపకు వెళ్లి ఈరోజు కూరగాయలు అందించడం జరిగింది. గతంలో ప్రతి ఇంటికి 15 కేజీలు బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. ఇబ్రహీంపట్నం మండలంలో ప్రతి గ్రామానికి పాలడుగు దుర్గాప్రసాద్ జోష్ణ వెళ్లి ఎవరు నిరుత్సాహ పడవద్దని, ప్రభుత్వం అండగా నిలుస్తుందని, మా వంతు సాయంగా కూడా మీకు అందిస్తామని తెలుపుతూ ముందుకు సాగుతున్నారు. జోగిరాము, నల్లమోతు ప్రసన్న, బోసు, నల్లమోతు మధు, అంకమ్మరావు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది పడుతున్నారని తెలియటం వల్ల ఈ రోజు కూరగాయల కంపెనీ కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఇది లోకల్ మా స్థానిక నాయకులతో కలిసి కార్యక్రమం విజయవంతంగా దిగ్విజయం పూర్తి చేశారు. చెప్పు, ఫ్రీ చెప్పు. ఈ కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలందరికీ ఎన్నోసార్లు ఆర్థిక సహాయం చేయటం జరిగింది. ఇప్పుడు ఈ పెర్రీలో దుర్గా కాలనీ వాసులకి కూరగాయలు పంపిణీ చేస్తున్నాము.